Hi friends, welcome to Palnadu Kitchens. Hi friends, ee video lo meeku good day biscuits ela prepare chesukovalo chupisthanandi. Manam good day biscuits pillaliki bayata kontam kadandi, ala kaakunda intlone prepare chesukochu. ఈ గుడ్డే బిస్కెట్స్ ఎంతో క్రంచీగా లోపల నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. గుడ్డే బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలండి, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే మనం బాదాము జీడిపప్పుని మిక్సీలో కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే హాఫ్ కప్పు షుగరు పౌడర్ అండి, మనం షుగర్ని మిక్సీలో వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు ఘీ అండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఘీ వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు ఈ నెయ్యిలో షుగర్ పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆ షుగర్ పౌడర్ అంతా కరిగిపోయిన దాకా మనం కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా. 5 మినిట్స్ బాగా కలుపుకున్నాం కదండి, ఈ షుగర్ అంతా కరిగిపోయింది దాకా కలపాలండి. ఇప్పుడు మనం షుగరు కరిగిపోయిందండి, గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి, అప్పుడు మాత్రమే బిస్కెట్స్ క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు గోధుమ పిండితో పాటు మనం డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, అవి బిస్కెట్స్ మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ బిస్కెట్స్. పిండి మొత్తం ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా, మనం చపాతీ పిండి ఉంటుంది కదండి, చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూశారు కదండి, ఇట్లా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బిస్కెట్స్. వాటర్ ఏమి వేయకూడదండి, వాటరు కావాలనుకుంటే మీరు 2 టేబుల్ స్పూన్ మిల్క్ కలుపుకోవచ్చు అండి. ఇవి బయట మనం తీసుకునే గుడ్డే బిస్కెట్స్ కంటే చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా క్రంచీగా లోపల నట్స్ తగులుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇద్దాము. చూశారు కదండి, 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని తీసుకొని ఇవి గుడ్డే బిస్కెట్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. బిస్కెట్లకి ఎంత అయితే పడుతుందో అంత పిండి తీసుకొని మన అరచేతిలో కొంచెం అట్లా ప్రెస్ చేయాలండి, మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. చుట్టూ కొంచెం పగిలిపోయినా ఏం అవ్వదండి, చాలా బాగా వస్తాయండి ఈ బిస్కెట్స్. ఇప్పుడు ఈ అరచేతిలో చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం గుడ్డే బిస్కెట్స్ లాగా ఇట్లా లైన్లు వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుందండి పిల్లలకి ఇస్తే. అలాగే ఇప్పుడు మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి బిస్కెట్స్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అరచేతిలో కూడా ఇలా మనం స్పూన్ తీసుకొని లైన్లు పెట్టుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకోవచ్చు. నా వీడియో మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూశారుగా ఇట్లా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ అయిపోయిందండి, ఫ్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి బిస్కెట్ల ప్లేట్ని, ఇలా స్టాండ్ మీద పెట్టుకొని 25 మినిట్స్ మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 25 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూశారుగా బిస్కెట్లు రెడీ అయిపోయినాయండి, ఎంతో స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదండి, ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే గుడ్డే బిస్కెట్లు అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.